వెంకటేశ్వర స్వామి గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. సార్, ముందుగా మీకు శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. సో ప్రేక్షకులకు కూడా శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు సార్, అందరి అంటే సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించిన 2020లో ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చర్చించుకుందాం సార్. సో ముందుగా సినీ రాజకీయాలకు సంబంధించి, రాజకీయం నుంచి అటు సినిమాకి వచ్చేద్దామండి. ఫస్ట్ తెలంగాణ టైగర్ కేసీఆర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుదామండి. ఓకే ఓకే, ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జాతకరీత్యా ఆయనది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. ప్రస్తుతం వ్యయంలో రాహువు ఉన్నాడు. సో జాతకరీత్యా కేసీఆర్ గారి దశా చిత్రంలో ఉండేటువంటి దశను బట్టి విశ్లేషించినట్లయితే ఆయనకు 2014లో ప్రారంభమైనటువంటి రాజయోగం అనేటువంటిది ఇంచుమించుగా 7 సంవత్సరాలు ఉంది. సో 2014 నుండి తీసుకుంటే ఇంచుమించుగా ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఆయన జాతకంలో రాజయోగం గురించి మాట్లాడుకుంటే. సో ఈ సంవత్సరానికైతే కేసీఆర్ గారి జాతకంలో ఎటువంటి మార్పులు లేవు. సో ఆయన జాతకరీత్యా ఆయన చేస్తున్నటువంటి పూజల రీత్యా కానీ ఆయనకు వచ్చేటువంటి నష్టమేమీ లేదు. సో ఆయనకు ఉండేటువంటి అభిమానులు అలాగే ఉంటారు. ఆయన రాజకీయంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఆయనకు వచ్చేటువంటి చిక్కులు ఏమీ లేవు. కాబట్టి ఈ సంవత్సరం కేసీఆర్ గారికి అంటే కర్కాటక రాశి జాతకులు కేసీఆర్ గారికి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే వాళ్ళ బాబు మన ఇకపోతే మన కేటీఆర్ గారి గురించి కూడా ఒకసారి. కేటీఆర్ గారిది శ్రవణ నక్షత్రం మకర రాశి. ప్రస్తుతం చాలా బ్యాడ్గా ఉన్నటువంటి రాసుల్లో ఆ రాశి ఒకటి. సో మకర రాశికి వ్యయ గురువు ఉన్నాడు, అలాగే జన్మ శని నడుస్తూ ఉంది. సో కేటీఆర్ గారి జాతకంలో 2020 ఉగాది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆయనకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అంటే తండ్రి చేత కొన్ని తిట్లు తినేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఉదాహరణ, కేటీఆర్ గారు చేసే పనుల వల్ల అవ్వచ్చు, లేదా కేటీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారు చివాట్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎవరికి? కేటీఆర్ గారికి. కాబట్టి కేటీఆర్ గారు కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యయ గురువు ఉన్న కారణం చేత ఆయన మీద బ్యాడ్ ప్రాపగండ జరిగే అవకాశం ఉంది సమాజంలో. అంటే ఒక చెడు పబ్లిసిటీ జరిగే అవకాశం ఉంది ఆయన గురించి, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కేటీఆర్ గారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కవిత గారి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే, కవిత గారి జాతకం అష్టమశని నడుస్తూ ఉంది. దాని కారణం చేత నిజామాబాద్లో ఆమె ఎంపీగా ఓడిపోవడం జరిగింది. సో ప్రస్తుతం ఆమె మనం ఈ ఇంటర్వ్యూ చేసే నాటికి ఆమె ఆల్రెడీ నిజామాబాద్ నుండి నామినేషన్ వేసి ఉన్నారు ఎమ్మెల్సీగా. సో ఈసారి ఎమ్మెల్సీలో నామినేషన్ వేసినప్పుడు తన వాళ్లే తనకు నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశం ఉంది అష్టమశనిలో. కాబట్టి అక్కడ కూడా ఎలక్షన్ విషయంలో ఆమె జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో కేటీఆర్ కానీ కవిత కానీ ఇద్దరు కానీ ఇద్దరు జాతకంలో 2020 శార్వరి నామ సంవత్సరం అనేటువంటిది కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ చూపించే అవకాశం కనిపిస్తుంది.